ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అండ్ చూస్తున్న ఆడియన్స్కి, చూసిన మా సినిమాను చూసి ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యా, నా మూవీ డైరెక్టర్ పవన్. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చాలామంది చెప్పారు సెకండ్ హాఫ్ ఉంటే బ్లాక్ బస్టర్ అయిపోద్ది అంటారు. కొంతమంది ఏమో సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బాగోపోయినా పర్లేదు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంటే సూపర్ హిట్ అయిపోద్ది అంటారు. అసలు ఏం కావాలి మీకు? నాకు అర్థం కాలేదు. సినిమా బాగుంది అంటున్నారు, ఆ చిన్న కొంచెం ల్యాగ్ అంటున్నారు. సినిమా బాగుంది కదా, 90% మంచిగా పట్టుకుని 10% చెడిందుకు మీరు పట్టించుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఒక మంచి సినిమా తీసావు, మంచి కథ చెప్పావు, మంచి కథ చెప్పావు మనం. ఆడియన్స్కి కూడా నువ్వు చెప్పినట్టుగా మంచి కొంచెం స్లోగా వెళ్ళుద్ది, కానీ గట్టిగా వెళ్ళుద్ది. అండ్ అది మాత్రం నమ్ముతున్నాను నేను. నాకు చెలో తర్వాత వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ కలెక్షన్స్ ఇంకెంత వస్తాయో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆడియన్స్లానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసినందుకు, సుధాకర్ గారికి. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్, చాలామందికి నచ్చింది సినిమాతో. సో వెల్కమ్ టు ది ఇండస్ట్రీ బిగ్టీ. అండ్ సత్య అండ్ మా జాకెట్ ఇద్దరు కలిసి బాగా యాక్ట్ చేశారు సినిమాలో, అండ్ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చారు ఇద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్ సత్య అండ్ జాకెట్. నేను జాకెట్ అనే పిలుస్తుంటాను. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్.